సంగారెడ్డి జిల్లా నారాయణగిరి పట్టణంలోని గౌలిగల్లీలో కొలువైన శ్రీ లలితాంబిక అమ్మవారి దేవాలయంలో గురు పౌర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ పంతులు ఆధ్వర్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తే భగవంతుడి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలు పొందుతారని శ్రీ పంతులు తెలిపారు. వివాహ ప్రాప్తిరస్తు వ్యాపార ఉద్యోగ సంస్థ శ్రీమాత్రభ్యో నమస్తం. శ్రీ లలితాభ్యంకల్పయోగ్యాన పౌర్ణమి దీక్షభ్యో నమస్తం. వంశ లలితాదేవి అంటే ఒక మహాశక్తి, అంటే మణిదీప నివాసిని, సమస్త లోకాలకు మాల మూల దేవత. ఆమెతో వర్ణించడం చాలా తక్కువ మనం, ఎందుకంటే గురు పౌర్ణిమ రోజు గురు సంకల్పయోగ్యాన్ని పూజించే దేవత దేవత. ప్రవర్తమానం ప్రకారం గురు యోగ్యానికి సంబంధించి గురు పౌర్ణిమ ప్రాచీన కాలం యుగం నుండే ప్రశ్నించబడింది. కాబట్టి అమ్మవారిని పూజించే తగ్గ శక్తి ప్రతి మానవుల్లో ఉండాలని ఆమె యొక్క సంకల్పం. ఇంకొక విషయం ఏమంటే, ఈ గురు పౌర్ణిమ గురు యొక్క పరభ్యో నమః అంటే గురువును ఎవరు పూజిస్తారో, ఎవరు మనస్తో వాంఛిస్తారో వాళ్ళకి ఎప్పుడు సుఖప్రాప్తి, ధనప్రాప్తి, కనక ప్రాప్తి, మరి విద్యాప్రాప్తి సంపాదిస్తుంది, అంటే సరస్వతి అనుగ్రహ కటాక్షం కలుగుతుంది అన్నట్టు. అయితే గురు పౌర్ణిమ సంకల్ప దీక్ష అంటే గురుహో బ్రహ్మ, గురువో విష్ణు, గురువో మహేశ్వర సంకల్పాన్ని బట్టి త్రిశక్తులు త్రిమూర్తులుగా ప్రసిద్ధిగాంచారు. అంటే సృష్టిలో మొత్తం గురుకు సంబంధించిన తత్వం లేనందున గురు యోగ్యాన ప్రాప్తానంచ గురు పౌర్ణిమ జరుపుకోగలుగుతలుసుకుంటున్నారు. అందుకే గురు యోగ్యాన్ని భ్రవించి, గురు సంక్షాత్స్థానించి, గురు ప్రవధ్యానించి, ఈ మూడు విధాలుగా మానవుడు దీన్ని సంబోధిస్తున్నాడు. రోజు గురు పౌర్ణిమ రోజు ఇక్కడ గురుతత్వానికి సంబంధించి అక్కడ భక్తులందరూ వచ్చి గురు పౌర్ణిమ అమ్మవారి దర్శనం తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి మనోవాంఛతో తాని యొక్క కోరికలకు తీర్చుకుంటూ గురువుని అలాగే పూజించి తన జన్మను సత్కరించుకుంటున్నారు. అలాగే భక్తి శ్రద్ధలతో ఈ దేవిని మరియు భక్త బృందంతో పాటు గురువును కూడా చాలా పూజ యోగ్యంతో పూజించారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.